అందరికీ నమస్కారం. ఒక భాష సినిమా నుండి మరొక భాష సినిమాకు రీమిక్ చేయడం కామన్ అయిపోయింది. యూనిక్ కాన్సెప్ట్ అయ్యి ఉంటే ఆ కథ రీమిక్ సినిమా చేస్తారు. ఒక హీరో సక్సెస్ రేషియో పెంచుకోవడానికి స్టోరీ ఇష్టమైతే సినిమా చేయడానికి ఒప్పుకుంటారు. స్టార్ హీరోలు అంతా రీమిక్ సినిమాలు చేశారు. ఇందులో దర్శన్ ఒకరు. ఈ వీడియోలో దర్శన్ రీమిక్ చేసిన సినిమాలు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నంబర్ 1, నన్నా ప్రీతియా రాము. దర్శన్ నటించిన ఈ సినిమా 2003లో రిలీజ్ చేశారు. ఈ సినిమాని మలయాళం మూవీ నుండి రీమిక్ చేశారు. సెకండ్ మూవీ అన్నా అవరు. దర్శన్ మరియు అమరీష్ కాంబినేషన్ లో తిరిగెక్కిన ఈ సినిమా తమిళ మూవీ తలపతి సినిమా నుండి రీమిక్ చేశారు. మూడవ సినిమా మాండియా. దర్శన్ రాధిక రక్షిత కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబా సినిమాను రీమిక్ చేశారు. ఫోర్త్ మూవీ తంగి ఆగి. దర్శన్ నటించిన ఈ సినిమా తమిళ్లో విజయ్ నటించిన త్రిపాచి సినిమాను రీమిక్ చేశారు. ఐదవది స్నేహన ప్రీతిన. దర్శన్ మరియు ఆదిత్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 2007లో వచ్చిన ఈ సినిమాను 1997లో వచ్చిన అమీర్ ఖాన్ మరియు అజయ్ దేవంగా నటించిన ఇష్క్ సినిమాను రీమిక్ చేశారు. ఆరవ సినిమా అనాదురు. దర్శన్ మరియు ఉపేంద్ర నటించిన ఈ సినిమా తమిళ్లో సూర్య మరియు విక్రమ్ నటించిన పితా మగన్ రీమిక్ చేశారు. ఏడవది ఈ బంధన. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా 2003లో రిలీజ్ అయిన హిందీ బాగ్ బన్ సినిమాను రీమిక్ చేశారు. ఎనిమిదవ చిత్రం గజ. దర్శన్ మరియు నవ్యా నాయర్ నటించిన ఈ సినిమా తెలుగులో రవితేజ మరియు మీరా జాస్మిన్ నటించిన భద్రా సినిమాను రీమిక్ చేశారు. తొమ్మిదవ సినిమా దర్శన్ డ్యుయల్ రోల్ నటించిన ఈ చిత్రం ఇంద్ర. ఈ సినిమాను తమిళ అరుసు మూవీ నుంచి రీమిక్ చేశారు. పదవ చిత్రం యోధా. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా 2004లో రిలీజ్ అయిన బాస్ సినిమాను రీమిక్ చేశారు. పదకొండవ చిత్రం పురికి. దర్శన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 2006లో రిలీజ్ అయిన మహేష్ బాబు నటించిన పోక్రీ సినిమాను రీమిక్ చేశారు. పన్నెండవ చిత్రం షౌరి. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో గోపీచంద్ నటించిన శౌర్యం సినిమాను రీమిక్ చేశారు. పదమూడవ చిత్రం ప్రిన్స్. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమా 2006లో రిలీజ్ అయిన తెలుగు సినిమా షాక్ సినిమాను రీమిక్ చేశారు. పద్నాలుగవ చిత్రం బుల్బుల్. దర్శన్ నటించిన ఈ సినిమా తెలుగులో ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీని రీమిక్ చేశారు. పదైదవ చిత్రం బృందావన. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమాను రీమిక్ చేశారు. ఇక పదహారవ చిత్రం ఒడియా. దర్శన్ నటించిన ఈ సినిమా తమిళ్లో అజిత్ నటించిన వీరం సినిమాను రీమిక్ చేశారు. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఒక భాష